మెన్స్ట్రల్ కప్ గురించి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. సో ఈ వీడియోలో మనం మెన్స్ట్రల్ కప్ గురించి తెలుసుకుందాం. ప్యాడ్స్ అనేవి మెన్స్ట్రల్ బ్లడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, లైక్ క్లాత్ అన్నమాట. బట్ మెన్స్ట్రల్ కప్ అనేది బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. ఇట్స్ అ సిలికాన్ కప్. ప్యాడ్స్ అండ్ ట్యాంపాన్స్తో ఉండే నాప్కిన్ ర్యాషెస్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, కాన్స్టెంట్ వెట్నెస్ కానీ ఎలాంటివి కూడా ఈ మెన్స్ట్రల్ కప్లో ఉండవండి. మెన్స్ట్రల్ కప్ ఇన్సర్షన్ అనేది కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు స్టార్టింగ్లో, బట్ లేటర్ ఆన్ ఒక్కసారి వెజైనా కనుక కరెక్ట్గా సెట్ అయితే మాత్రం అసలు పెయిన్ అనేది ఉండదండి. చాలా ఫ్రీగా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మీరు కప్ అనేది వెజైనాలో ఇన్సర్ట్ చేశాక కూడా మీకు పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంది అంటే కరెక్ట్గా మీరు పొజిషన్ వెజైనాలో సెట్ చేయలేదు కప్ అని అర్థమండి. అది ఎలా పెట్టుకోవాలో తెలియాలి. మెన్స్ట్రల్ కప్ ఇన్సర్ట్ చేశాక కూడా అది ఉండగానే యూ కెన్ పీ అండి, యూరిన్కి పాస్ చేయొచ్చు. కప్స్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి, యూ కెన్ చూస్ అకార్డింగ్లీ. టీనేజర్స్ కానీ, సెక్షువల్ ఇంటర్కోర్స్ అవని వాళ్ళు కానీ దే కెన్ గో ఫర్ స్మాల్ సైజ్ అండి. సిజేరియన్ అయిన వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు దే కెన్ గో ఫర్ స్మాల్ ఆర్ మీడియం అండి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు అయితే లార్జ్ కప్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఒకసారి యూజ్ చేస్తేనే మీకు కరెక్ట్గా సైజ్ ఏది ఫిట్ అవుతుంది అన్నది ఐడియా వస్తుంది. మెన్స్ట్రల్ కప్ ప్రాపర్గా సెట్ చేసుకుంటే మాత్రం అది అస్సలు లీక్ అవ్వదండి. నైట్ మీరు పడుకునేటప్పుడు కూడా ఏ పొజిషన్లో పడుకున్నా కానీ అది లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవండి. మీరు అది పెట్టుకొని రన్ చేయొచ్చు, జంప్ చేయొచ్చు, స్విమ్ చేయొచ్చు. మెన్స్ట్రల్ కప్ అనేది 12 hours వరకు ఉంచుకోవచ్చు అండి. బట్ ఎన్ని అవర్స్ ఉంచుకోవాలి అనేది మీ పీరియడ్ బ్లడ్ ఫ్లో మీద డిపెండ్ అయి ఉంటుంది. వై? బికాస్ కొందరికి చాలా హెవీ బ్లీడ్ అవుతుంది, కొందరికి నార్మల్ బ్లీడ్ అవుతుంది, కొందరికి మీడియంగా బ్లీడ్ అవుతుంది. సో ఎవరికి ఎంత బ్లీడ్ అవుతుందో దాన్ని బట్టి మనం మెన్స్ట్రల్ కప్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఏ టైం వరకు ఉంచుకోవాలి అనేది ఉంటుంది. హెవీ ఫ్లో ఉంటే 6 to 8 hoursకి ఒకసారి, లేదు మోడరేట్ ఫ్లో ఉంది అంటే 12 hoursకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మెన్స్ట్రల్ కప్ ఎలా రిమూవ్ చేయాలనేది కూడా తెలియాలండి. ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ ఆ కప్పు కొనేటప్పుడు దాని మీద కూడా డైరెక్షన్స్ అనేవి ఉంటాయండి. మీరు మెన్స్ట్రల్ కప్ ఇన్సర్ట్ చేసి ఉండగానే స్నానం కూడా చేయొచ్చు, అదే ప్యాడ్స్ అయితే మనం బాత్ చేయలేము. బట్ ఈ కప్, మెన్స్ట్రల్ కప్ ఇన్సర్ట్ చేసి ఉండగానే మనం బాత్ కూడా చేయొచ్చండి. మెన్స్ట్రల్ కప్ అనేది సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేశాక 3 to 5 minutes హాట్ వాటర్లో బాయిల్ చేయండి. తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఈ నెక్స్ట్ టైం పీరియడ్స్కి యూజ్ చేసే ముందు అలానే సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకొని యూజ్ చేసేయచ్చు. పీరియడ్స్ టైంలో ఎవ్రీ టైమ్ యూ యూస్ ద కప్, జస్ట్ వాష్ ఇట్ విత్ వాటర్ అండ్ సోప్ అండ్ దెన్ యూజ్ ఇట్. మీరు కప్ చేంజ్ చేసిన ప్రతిసారి వాష్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోండి. మెన్స్ట్రల్ కప్ కాస్ట్ కూడా 300 to 500 ఉంటుందండి అంతే. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఇయర్స్, లైక్ 5 to 8 years వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ కప్పు అప్రాక్సిమేట్గా 25 to 30 ml కెపాసిటీ ఉంటుందండి.